विशाख में जनसेन पार्टी तलपेट वारोहि मूडो विड़त यात्र चाला विजयवंत का गत पदव तेदीन सायंत्र ఐదు గంటల సమయంలో జగదాంబ జంక్షన్లో నిర్వహించిన వారాహి బహిరంగ సభకు లక్షలాది మంది జనం స్వచ్ఛందంగా తరలివచ్చిన పరిస్థితి ఉంది. ఇందులో ఎక్కువ మంది విద్యార్థులు ఉండగా జనసేన వీరమహిళలు కార్యకర్తలు జనసేన ముఖ్యమైన నాయకులు ప్రజలు కూడా చాలా స్వచ్ఛందంగా తరలివచ్చిన పరిస్థితి ఉంది. అయితే క్రౌడ్ కంట్రోల్ చేయడానికి విశాఖ పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఆ బారికేడ్లు తోసుకుని జనం ఆ బహిరంగ సభకు వచ్చారంటే జనంలో జనసేనపై ఏ విషయంగా విశ్వాసం ఉంది, ఏ విధంగా నమ్మకం ఉందో కూడా చూడొచ్చు. ఈ సందర్భంగా జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిపై సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఎక్కడో రిషికొండ వంటి ప్రశాంతమైన వాతావరణంలో కాదు, జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే పరవాడ ఫ్యాక్టరీల నడుమ ఇల్లు కట్టుకోవాలంటూ కూడా ఆయన విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడుకున్న ప్యాలెస్లు సరిపోవు, ఇంకా విశాఖను ధ్వంసం చేయాలంటూ కూడా ఆయన బహిరంగంగా ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఎటువంటి ఆరోపణలు చేయము, ప్రజల్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ఖచ్చితంగా నోటీసులు ఇస్తామని పోలీసులు ముందుగానే చెప్పారు. ఈ నేపథ్యంలో జనసేన ముఖ్య నాయకులైన కోన తాతారావుకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఉంది. జనసేన అధినేత మాట్లాడిన బహిరంగ సభలో ప్రజలను రెచ్చగొట్టే విధంగా సాక్షిత్ రాష్ట్ర ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు ఆధారంగా తీసుకుని పోలీసులు కూడా కోన తాతారావుకు నోటీసు ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే మొన్న చెప్పిన విధంగానే నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జనసేన అధినేత రాష్ట్ర ప్రభుత్వం ధ్వంసం చేస్తుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న రిషికొండ ప్రాంతాన్ని కూడా సందర్శించారు. సుమారు నోవటల్ నుంచి ప్రయాణమై 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న రిషికొండ ప్రాంతాన్ని కూడా ఆయన సందర్శించారు. అయితే పోలీసులు కూడా అడుగడుగున ఆంక్షలు పెట్టిన పరిస్థితి ఉంది. నోవటల్ నుంచి రిషికొండకి వెళ్ళాలంటే సుమారు బీచ్ రోడ్ ద్వారా 15 కిలోమీటర్ల ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఈ 15 కిలోమీటర్ల ప్రయాణం కూడా సుమారు 2 నుంచి 3 గంటల సమయం పట్టింది. పోలీసులు కూడా అడుగడుగున ఆంక్షలు పెట్టిన పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ భారీ స్థాయిలో బారికేడ్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే నోవటల్ నుంచి వందలాది వాహనాల ద్వారా వేలాది మంది అభిమానులతో బయలుదేరిన పవన్ కళ్యాణ్ రిషికొండ ప్రాంతానికి చేరేసరికి సుమారు కేవలం 8 వాహనాలనే పోలీసులు పవన్ కళ్యాణ్ వెనకాల అనుమతించిన పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ కూడా భారీ స్థాయిలో బారికేడ్లు పెట్టి ఆ బైకర్స్ని వెనకొస్తున్న అభిమానులు ఇతర జనసేన ముఖ్యమైన నాయకులు కూడా పోలీసులు ఆపేసిన పరిస్థితి ఉంది. అయితే ఒకనొక సందర్భంలో జనసేన అధినేత తన వాహనం దిగి కాసేపు నడుచుకొని కూడా రావడం జరిగింది. అయితే సెక్యూరిటీ ప్రాబ్లం దృష్ట్యా మళ్ళీ కూడా ఆయన తన వాహనం ఎక్కి ప్రయాణం చేసిన పరిస్థితి ఉంది. అయితే రిషికొండ ప్రాంతానికి రాగానే ఆయన తన వాహనం దిగి మీడియా వాహనం దిగి అక్కడ అక్రమ కట్టడాలు ఏ విధంగా జరుగుతున్నాయి కూడా మీడియాని అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేశారు. తర్వాత ఆయన మీడియాతో కూడా కాసేపు మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే జనసేన అధినేత ఇంతకు ముందు విశాఖలో పర్యటించిన సమయంలో ఇప్పుడు పర్యటించిన సమయంలో కూడా చాలా మార్పు అయితే కనిపిస్తుంది. చాలా ఆయన మాట్లాడే మాటలో కూడా చాలా పరివక్త కూడా కనిపిస్తుంది. అయితే విమర్శలు చేసేటప్పుడు కూడా చాలా ఆలోచించి ఆచి చూచి కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఆవేశానికి లోన్ అవ్వట్లేదు జనసేన అధినేత. ఎందుకైతే ఆ పోలీసులు కూడా ముందుగా ఒకటే చెప్పారు, మీరు మా మాట వినకపోతే ఖచ్చితంగా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, మీకు సెక్యూరిటీ ఇవ్వలేము కూడా అంటూ కూడా చెప్పడం జరిగిన పరిస్థితి ఉంది. అయితే గతంలో జరిగిన అనుభవాల నేపథ్యంలో కూడా జనసేన నాయకులు కూడా పోలీసులు ఏ విధంగా చెప్తున్నారో అదే విధంగా కూడా వింటున్న పరిస్థితి ఉంది. సాక్షాత్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పోలీసుల మాటలు కూడా గౌరవిస్తూ ముందుకు సాగిన పరిస్థితి నేను కనిపించింది. పోలీసులు ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసినా కూడా జనసేన అధినేత చాలా ప్రశాంతంగా ఉన్నారని చెప్పవచ్చు. ఎక్కడ ఆవేశపడలేదు, తన పోలీసులు ఆంక్షలకు లోపడే పర్యటన చేస్తున్నాను కాబట్టి తనకు దారి ఇవ్వాలంటూ కూడా చాలా సహనంతో పవన్ కళ్యాణ్ మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే విశాఖ పోలీసులు కూడా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్పవచ్చు. ఈ పర్యటన 15 కిలోమీటర్ల ప్రయాణంలో అడుగడిగిన పోలీసులు కూడా భారీ స్థాయిలో ఆ బారికేడ్లు ఏర్పాటు చేశారు. వేలాది మంది పహార నడుమ ఆ పవన్ కళ్యాణ్ యాత్ర చాలా ప్రశాంతంగా ముగిసిందని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ కూడా ఒకటే చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అభివృద్ధి పేరుతో, విశాఖని అభివృద్ధి పేరుతో, ఎగ్జిక్యూటివ్ పేరుతో కూడా రిషికొండని భారీగా ధ్వంసం చేసిందని, పచ్చని ప్రకృతిని కూడా నాశనం చేస్తుందని, ఇది ఒక ముఖ్యమంత్రికి ఇల్లు ఇన్ని ఇల్లు అవసరమా, ఇదేమైనా రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలా లేదా ముఖ్యమంత్రి నివాసం అంటూ కూడా ఆయన బహిరంగంగా కూడా ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. ఈరోజు ఏదైతే ఈరోజు ఉదయం 11 గంటలకు ఇటీవలే బంగారం కోసం వాలంటీర్ చేతులు అచ్చుకు గురైన ఆ పెందురితో వరలక్ష్మి కుటుంబ సభ్యులు కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా పరామర్శించిన పరిస్థితి ఉంది. ఆ కుటుంబానికి కూడా ధైర్యం చెప్పిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా కుటుంబానికి అండగా ఉంటానంటూ కూడా ఆయన ఆ కుటుంబ సభ్యులకు కూడా భరోసా ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈ విధంగా ఒకనొక సందర్భంలో కూడా వాలంటీర్లపై కూడా మరొకసారి ఆ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. వాలంటీర్లు అంటే తనకు ఎటువంటి కోపం లేదని, వారి కోసమే తన బాధని, కేవలం 5,000 కోసం డిగ్రీ ఇంటర్మీడియట్ అదేవిధంగా పీజీలు చేసిన విద్యార్థులు తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, ఖచ్చితంగా జనసేన అధికారంలోకి వస్తే వారందరి కోసం కూడా ఆలోచిస్తానని కూడా చెప్పారు. అయితే ఇటీవల కూడా మొన్న జరిగిన బహిరంగ సభలో కూడా వైసీపీ నాయకులపైన కూడా జనసేన అధినేత ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. మైనింగ్ పేరుతో అక్రమంగా కోట్లాది రూపాయలు వైసీపీ నాయకులు గడిస్తున్నారని, దానికి సంబంధించిన ఫైల్ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉందంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే
ఇటువంటి వాటిపై విచారణ ఏర్పాటు చేసి ఖచ్చితంగా తప్పు చేసిన వైసీపీ కార్యకర్తలు కానివచ్చు వైసీపీ నాయకులందరినీ కూడా ఖచ్చితంగా శిక్ష విధించే అవకాశం ఉంటుందని కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఎవరైనా కూడా గోండాయుజం చేసినా రౌడీయుజం చేసినా కూడా తాట తీస్తానని తన అభిమానులు కానీ జనసేన వీరమహిళలు కానీ జనసేన కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ వాడు అండగా ఉంటాడంటూ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అవసరమైతే విశాఖలోనే తన కార్యాలయం ఏర్పాటు చేసుకుంటానని విశాఖలోనే ఇల్లు కట్టుకొని ఉంటానంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ మాటల్లో కూడా చాలా ఆలోచింపజేసే విధంగా కూడా ఆయన మాటలు ఉంటున్నాయి, ఆయన స్పీచ్ ఉంటుంది, ఎక్కడ కూడా ఆవేశపట్టలేదు. నిన్న 15 కిలోమీటర్ల యాత్ర కూడా మేము స్వయంగా చూసిన పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఆయన ఆహ్సానం కానీ ఆవేశం కానీ పడకుండా కూడా పోలీసులకు అడుగడుగున కూడా సహకరిస్తూ కూడా యాత్రను విజయవంతం చేసిన పరిస్థితి ఉంది. ఈరోజు పెందితులు కూడా ఆయన చేసిన ఆయన వాలంటీర్లపై కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఆ పోలీసు ఏ చిన్న ఉద్యోగానికైనా పోలీసుల సర్టిఫికేట్ అవసరం ఉన్న నేపథ్యంలో మరి వాలంటీర్లని నియమిస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి క్రైటీరియా తీసుకుంటుందని, ఎందుకు వాలంటీర్ నియామకంలో పోలీసుల సర్టిఫికేట్ అవసరం లేకుండానే ఎవరిని పడితే వారిని వాలంటీర్గా తీసుకుంటుందని కూడా ఆయన ఆరోపణలు చేసిన పరిస్థితి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలంటీర్లు చాలా వరకు చాలా ప్రాంతాల్లో చేసిన తప్పుల నేపథ్యంలో సుమారు 2 లక్షల పైచెరుకుగా ఉన్న వాలంటీర్లకి చెడ్డ పేరు వస్తుందని, వాలంటీర్లు అంటే తనకి ఎటువంటి దేశం లేదని, వాళ్ళ భవిష్యత్తు కోసమే తన ఆలోచన ఉంటుందంటూ కూడా ఆ పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి. అయితే ఈరోజు సాయంత్రం 5 గంటల సమయంలో విశాఖలో సీఎన్బీసీ ల్యాండ్స్ కూడా పవన్ కళ్యాణ్ పరిశీలించే అవకాశం ఉంది. ఆ తర్వాత రేపు ఏదైతే ఉందో అనకాపల్లిలో విశాఖపేట భూముల్ని కూడా ఆయన స్వయంగా పరిశీలించే అవకాశం ఉంది. ఆ తర్వాత భీముల్లో ధ్వంసానికి గురైన ఎర్రమెట దెబ్బలు కూడా ఆయన పరిశీలిస్తారు. తర్వాత దక్షిణ నియోజకవర్గంలో కూడా జనవాణి కార్యక్రమాలు కూడా ఆయన పాల్గొంటారు. ఈ షెడ్యూల్ నేపథ్యంలో కూడా గాజువాకలు కూడా బహిరంగ సభ ఉంటుందంటూ కూడా జనసేన పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే 18 తేదీ వరకు కూడా షెడ్యూల్ ఇచ్చడం జరిగింది. 18 తేదీ నుంచి 19 తేదీ వరకు షెడ్యూల్ తర్వాత ఇస్తామంటూ కూడా జనసేన పార్టీ కూడా చెప్తా ఉంది. అయితే 15 తారీఖున ఇండిపెండెన్స్ డే సందర్భంగా మంగళగిరి పార్టీ ప్రధాన కార్యాలయంలో జెండా వందనం ఎగరేస్తారని, 15 తేదీన మాత్రం ఆయన విశాఖలో అందుబాటులో ఉంటారని, మంగళగిరి కార్యాలయంలో కూడా ఉంటారంటూ కూడా జనసేన పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ 3 విడత యాత్ర విశాఖలో జరుగుతున్న నేపథ్యంలో కూడా జనసేన నాయకులకి కార్యకర్తలకు వీరమతులకు కూడా మంచి జోష్ ఇచ్చిందని కూడా చెప్పవచ్చు.